స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. అయోధ్యలో బాలరామ ప్రతిష్టను పురస్కరించుకొని వినుకొండలో వేడుకలు. వాసవి క్లబ్ కూరగాయల మార్కెట్ గరుడ ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో భారీ అన్నదానాలు ఏర్పాటు. తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి 200 కుటుంబాల చేరిక. బొల్లపల్లి మండలం సరికొండపాలెం తండా గ్రామంలో జెండా ఆవిష్కరణ కాఫీ ట్యాంక్ ఓపెనింగ్. పినుకొండ మండలం కుప్పకొండ గ్రామ పంచాయతీ పరిధిలోకి పలు గ్రామాలు తెలుగుదేశం పార్టీ నుండి 200 కుటుంబాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలకు చేరగా వారికి వినుకొండ శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు పార్టీ కండువా కప్పి పార్టీలకు సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలో ఉండి వారికి ఎలాంటి అభివృద్ధి చెందలేదని, ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ద్వారా అభివృద్ధి చూసి వినుకొండ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి, అందిస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై 200 కుటుంబాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలకు చేరడం సంతోషకరమని అన్నారు. అంగన్వాడీ సమ్మెలో భాగంగా విజయవాడలో తలపెట్టిన భారీ నిరాహార దీక్షకు వినుకొండ నుండి అతి సంఖ్యలో తరలి వెళ్లారు. దీక్షను భగ్నం చేయడంలో భాగంగా పోలీసులు అంగన్వాడీని అదుపులోకి తీసుకుని బంగినపూడి పోలీస్ అకాడమీలో ఉంచారు. ఈ సందర్భంగా పలువురు అంగన్వాడీలు మాట్లాడుతూ మా డిమాండ్ పరిష్కారం అయ్యే వరకు విజయవాడ వదిలిపెట్టి పోమన్నారు. ఉంటే బీఆర్టీసీ రోడ్లోనే ఉండాలా, లేకపోతే అరెస్ట్ చేసిన ప్రాంతాల్లోనే ఉండాలి అనే నినాదంతో ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర చరిత్రలో మరో సహాయ నిరాకరణ ఉద్యమానికి నాంది పలికారు. ఈ నేపథ్యంలో పోలీసు వారు బలవంతంగా అరెస్ట్ చేసినట్లు ఆరోపించారు. సీఎం మండివేకని వీడాలని డిమాండ్ చేశారు. అయోధ్యలో బాలరాముని ప్రాణప్రతిష్ఠ మహోత్సవం సందర్భంగా రామభక్తులు పులిహార పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వినుకొండ మాజీ ఎమ్మెల్యే మక్కిరి మల్లికార్జునరావు పాల్గొని పులిహార పంపిణీ చేశారు. ఈ రోజున మన భారతదేశంలోనే చాలా గొప్ప దేశం మన దేశం. మత సామరస్యానికి పుట్టినిల్లు మన దేశం. ఈ రోజున ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని మతాల వారు గౌరవించే విధంగా ఈనాటి ప్రభుత్వం మరి ఈ రోజున అక్కడ అయోధ్యలో బాలరాముడి విగ్రహాన్ని ప్రతిష్ట చేస్తూ దేశవ్యాప్తంగా అందరం కలిసిమెలిసి ఆ రాముడిని మనం అందరం కూడా గౌరవించుకుంటున్నాము. తప్పనిసరిగా ఆ రాముడి ఆశీస్సుతో ఈ భారతదేశం మొత్తం కూడా
బ్రహ్మాండంగా అభివృద్ధి చెందాలి, ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా బాగా సుశాంతితో ఉండాలి, అన్ని మతాల వారు కూడా సామరస్యంగా మెలగాలని ఆ రాముని వారిని కోరుకుంటూ ఈ రోజున ఈ రైల్వే గేట్ పక్కన మన మిత్ర బృందం అందరూ కూడా రామాలయం సంబంధించి మరి ఆంజనేయ స్వామి సంబంధించి మిత్ర బృందం అందరూ కూడా కలిసి ఈ రోజున ఈ మంచి కార్యక్రమాలు ఏర్పాటు చేసినటువంటి మిత్రులందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఆ రాములు వారి ఆశీస్సులతో మన వినుకొండ నియోజకవర్గం మొత్తం కూడా అభివృద్ధి చెందాలని, మనం అందరం బాగుండాలని, కలిసిమెలిసి ఉండాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. అయోధ్యలో బాలరామ ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా నరేంద్ర మోడీ స్ఫూర్తితో అఖిల భారత ప్రజలు సంతోషంగా పండుగ చేసుకుంటున్న సందర్భంలో వినుకొండలో వాసవి క్లబ్, వాసవి వనిత క్లబ్, వాసవి యూత్ క్లబ్, వాసవి కపుల్ క్లబ్, వాసవి సేవా సమితి, ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యులందరూ కలిసి రాములవారి ప్రాణ ప్రతిష్ఠ పండుగని ఘనంగా చేసుకున్నారు. ఈ సందర్భంగా రాములవారు నిస్వార్థమైన ధర్మబద్ధమైన జీవితాన్ని కొనియాడారు. భారత ప్రజలందరికీ రామచంద్రుని జీవితం ఆదర్శప్రాయమని, ప్రతి ఒక్కరూ ఆ రాముడు అడుగుజాడలు నడవాలని, రామరాజ్యం అందాలని వినుకొండ వాసవి క్లబ్ అధ్యక్షులు చిలంకూరి కోటేశ్వరరావు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు ప్రసంగించారు. ఈ సంవత్సరం వాసవి సేవా సమితి అధ్యక్షునిగా నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు మా సభ్యులందరికీ కూడాను మనపూర్వక ప్రయోజనం తెలియజేస్తున్నాను. మరి ఈ సందర్భంగా ఈ రోజున ఈ ప్రాణ ప్రతిష్ఠ రోజున నేను ఈ పదవిని పొందటం నా జన్మ సుకృతంగా భావిస్తున్నాను. మరి ఈ ప్రపంచంలో ఎంతోమంది శ్రీరామ భక్తులు ఉన్నారు, నేను కూడా వారిలో ఒకరిని. మరి ఈ అవకాశాన్ని ఈరోజు నాకు అందించిన నగరాపేట చీత్రాల గురుపెత్తమ్మ గారికి, మరియు వినుకొండ మోటమర ప్రసీరావు గారికి, చిలంకూరు కోటేశ్వర గారికి, పత్తులు రాము గారికి, మరి పచ్చిపూరు సామాయ్యారు గారికి, కజ్జాయ విజయలక్ష్మి గారికి, యవా శివలక్ష్మి గారికి, చిలంకూరు శారదా గారికి కూడాను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇదే రోజున మనకి ఎంతో శుభదాయకమైన విషయం జరిగింది. ఎందుకంటే వినుకొండ వాసవి సేవా సమితి నుంచి అధ్యక్షులుగా కల్లంకొండ వెంకట లక్ష్మీప్రసాద్ గారిని నిన్న మరి వ్యవస్థాపక అధ్యక్షులు మోటమ నరసింహరావు గారు ఎన్నుకోవడం జరిగింది. వారికి చిరు సన్మానం చేస్తున్నారు. మరి వాసవి క్లబ్ తరఫున గవర్నర్ గారిని కజ్జాయి గారు చిరు సన్మానం చేస్తున్నారు. జై శ్రీరామ్. ఈరోజు పర్వదినం, పండుగ వాతావరణం, భారతదేశం గర్వించదగ్గ సుమారుగా ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న కళ నెరవేరింది. ఈ సాకారానికి ప్రారంభమైన మన ప్రధానమంత్రి మోడీ గారిని ముందుగా ఆయనకి విజయహో చెప్పుకుంటూ ఈరోజు అయోధ్య రామ మందిర ప్రతిష్ట సందర్భంగా వాసవి క్లబ్ ఆధ్వర్యంలో పానకం వడపప్పు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి మన వాసవి క్లబ్ ప్రెసిడెంట్ గారు చిలంకూరి కోటేశ్వరరావు గారు ఆధ్వర్యంలో జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయవలసిందిగా ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మరి ఎలాగా ఇక్కడికి వచ్చినటువంటి వాసవి క్లబ్ మిత్రులకు, వాసవి యూత్ క్లబ్ మిత్రులకు, వాసవి వనితా క్లబ్ మిత్రులకు, సేవాభిలాషులకు అందరికీ కూడా వాసవి సేవా సమితి తరఫున అందరికీ కూడా పేరు పేరున వినుకొండ సేవా స్థూపనందు అయోధ్య శ్రీరామ జన్మ మందిర్లో శ్రీ బాలరామ విగ్రహ ప్రాణ ప్రతిష్ఠను పురస్కరించుకొని గరుడ ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో కేసరి పులిహార పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. అయోధ్యలో బాలరాముని పూర్వం జరుగుతుంది. ముఖ్య అతిథిగా అక్కడ మన ప్రియతమ నేత నరేంద్ర మోదీ గారు,
యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ గారు, యూపీ గవర్నర్ మరియు ఆర్ఎస్ఎస్ మోహన్ భగవత్జీ గారు ఇలా ఐదుగురు సమక్షంలో ఆలయంలో 12 గంటల 20 నిమిషాలకి ప్రతిష్ట జరుగుతున్నది. ఈ ప్రతిష్ట మహోత్సవం మన భారతదేశ ప్రజలందరూ సగర్వంగా 500 సంవత్సరాల నిరీక్షణ కళ నెరవేరబోతున్నది. అందరికీ మన దేశ ప్రజలందరికీ ఈరోజు మన దేశంలో జరుగుతున్నటువంటి అత్యంత గొప్పదైనటువంటి చెప్పుకోదగ్గ కార్యక్రమం పండుగ అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎన్నో దశాబ్దాల నుంచి ఎదురు చూస్తున్నటువంటి అయోధ్యలోని శ్రీ బాలరాముని స్వామివారి విగ్రహ ప్రాణ ప్రతిష్ట ఇవాళ అంగరంగ వైభవంగా మన అందరం పూజిస్తున్నటువంటి శ్రీ నరేంద్ర మోడీ గారి చేతుల మీద ఇటువంటి గొప్ప కార్యక్రమం ఇవాళ జరుగుతుంది. దీనిలో భాగంగా మన నియోజకవర్గం వెనుకొండలో స్థానిక సూపర్ సెంటర్లో మన గరుడా ప్రింట్ ఆధ్వర్యంలో ఈ యొక్క భక్త మహాశయులకు ఉచిత పులిహోర మరియు కేసరి పంపిణీ కార్యక్రమం అంగరంగ వైభవంగా భారీ మొత్తంలో ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా భక్తులు వీక్షించదగ్గట్టుగా ప్రతి ఒక్కరికి లైవ్ టెలికాస్ట్ అతిపెద్ద ఎల్ఈడి స్క్రీన్ ఏర్పాటు ప్రజలందరి దృష్టిలో లైవ్ స్క్రీన్ ఏర్పాటు చేసి ఉన్నారు. అదేవిధంగా సాయంత్రం ఇవాళ జరగబోవు భారీ బైక్ ర్యాలీ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మరీ కోరుకుంటున్నాము. ఈరోజు మన హిందూ బంధువులందరికీ ఎంతో మనం ఎన్నో సంవత్సరాలుగా వేచిస్తున్నాం. ఈ మన జన్మలో సాకారం కాదు మనందరికీ ఎంతో అదృష్టంగా భావిస్తున్నాము. ఈ అదృష్టము ప్రతి సామాన్య మానవుడికి అందుబాటులో ఉండాలని మా గరుడా ప్రింట్ బీజేపీ ఆధ్వర్యంలో అతిపెద్ద భారీ స్క్రీన్ మరియు నేతి కేసరి పులిహార ప్రసాద పంపిణీ కార్యక్రమం చేపట్టాము. అలాగనే ఈరోజు మా యుద్ధ ఆధ్వర్యంలో సాయంత్రం జరగబో బైక్ ర్యాలీకి ప్రతి ఒక్క హిందూ బంధువులు పాల్గొని దీన్ని చేపట్టం చేసి మన రామలల్లాకి ఎక్కడో రామలల్లాకి మనమందరం కనిపించిన ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటాను. మరొకసారి హిందూ బంధువులకి శుభాకాంక్షలు చేస్తూ జై శ్రీరామ్. ఆధ్వర్యంలో అయోధ్య రామ మందిర ప్రతిష్ట సందర్భంగా వారి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వేలాది మంది భక్తజనం పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు ప్రెసిడెంట్ శంకర శ్రీనివాసరావు, సెక్రటరీ ఉప్పు కృష్ణ, జాయింట్ సెక్రటరీ దేవశెట్టి తిరుపతిరావు, గౌరవ అధ్యక్షులు కటారి శుంగ నాగేశ్వరరావు, శుంకర మల్లయ్య, షేక్ గౌస్ మొహిద్దీన్, వట్రం సీతారామయ్య, బోడిపూడి రామాంజీ పాల్గొన్నారు. 500 సంవత్సరాల చరిత్ర గల రామాయణ రామాలయము ప్రాణ ప్రతిష్టలో భాగస్వామ్యం, మేము కూడా భాగస్వామ్యం కావటం మాకు కూడా ఎంతో గర్వంగా ఉంది. అలాగనే ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి వినకొండ కూరగాయల మార్కెట్ ఆశ్వసన తరఫున హిందూ ముస్లింలు కలిసి జరపడం చాలా సంతోషకరంగా ఉంది. మత సామరస్యానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకోటి లేదని నా అభిప్రాయం. అలాగనే ఆ దేవుడు ఆశీస్సులు అందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన కమిటీ సభ్యులకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జై శ్రీరామ్. జై శ్రీరామ్. మరి ఈ రోజున 500 చరిత్ర గల అయోధ్య నిర్మాణం మరి ఈరోజు ప్రతిష్ట కార్యక్రమం జరిగింది, ఘనంగా జరిగింది. మరి మోదీగా జ్యోతి మీదుగా ఈరోజు ప్రతిష్ట కార్యక్రమం ఘనంగా జరిగింది. పండుగ నిర్వహించడానికి ఆ కార్యక్రమం భాగంగా ఈరోజు వినుకొండ కూరగాయల మార్కెట్ ఆశ్వాసం ఆధ్వర్యంలో మరి ఎన్ఎస్లు తరుణందు భారీ అన్నదానం నిర్మాణం జరిగింది. మరి రావులవారంటే ఏకపత్రవోధుడు, ఆయన అందరికీ ఆదర్శవంతుడు, మరి మహామూర్తి అటువంటి వ్యక్తి మన ఆదరణ తీసుకొని అందరూ మంచి కార్యక్రమాలు చేయాలని మనం కూడా కోరుకుంటూ అట్టనే మరి మా అశోక్ తరఫున మా రైతులకి అభినందన చెబుతున్నాము. ఎందుకంటే రైతులేని రాజ్యం లేని అన్నారు, రామరాజ్యం మళ్ళీ ఈ రోజుతో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. అట్లానే హిందుత్వానికి ముస్లింస్కి నిదర్శనం మా హిందూ ముస్లిం భాయి భాయిగా ఉన్న నిదర్శనం మా సోదరుడు కూడా దౌసం కూడా మాట్లాడు.
అయోధ్యలో బాలరాముడు ప్రాణ ప్రతిష్ఠను పురస్కరించుకుని వినుకొండ శ్రీ గుంట ఆంజనేయ స్వామి ఆలయంలో స్వామి వారికి 100,000 తులసి ఆకులతో పూజ నిర్వహించారు. అదే విధంగా ఆవరణలో ఉన్న శ్రీరాముడికి కొబ్బరికాయలతో అలంకరణ, 100,000 దీపారాచన వంటి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అయోధ్యలో ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీద జరుగుతున్న బాలరాముని ప్రతిష్టను ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు. బాలరాముని ప్రతిష్టను పురస్కరించుకుని వినుకొండ పట్టణానికి చెందిన ఓ ప్రముఖుడు రాముడి వేషధారణలో ఆలయాన్ని చేరుకొని పూజల్లో పాల్గొన్నాడు. అనంతరం ఆలయ ఆవరణంలో 2,000 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో గుంటి ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు పెండ్యాల పుల్లారావు, కొత్తమాని శివ, చుండూరు శ్రీమన్నారాయణ అన్న, సుబ్బారావు, పెండ్యాల సురేష్, రెడ్డి వెంకటరత్నం, పులిపాటి రామారావు తదితరులు పాల్గొన్నారు. వినుకొండ నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త కొంజడి నరసింహరాయల ఆధ్వర్యంలో సరికొండపాలెం తండాలు ఏర్పాటు చేసిన జెండా ఆవిష్కరణ, వాటర్ ట్యాంక్ ప్రారంభోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొని ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు గాలి వెంకటేశ్వరరావు, జిల్లా ఉపాధ్యక్షులు అడపాల మాణిక్యాలరావు పాల్గొని జెండా ఆవిష్కరణ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా ఏర్పాటు చేయడంతో పాటు గ్రామ ప్రజల త్రాగునీటి అవసరాల కోసం వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేసినందుకు నాగసింహరాయలు ప్రత్యేక అభినందించారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలంతా కలిసికట్టుగా నియోజకవర్గ ఉమ్మడి అభివృద్ధి విజయానికి కృషి చేయాలని కోరారు. ఒక అవకాశం ఇవ్వండి అని జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్ర ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర అభివృద్ధిని గాలికి వదిలేశారు. వచ్చే ఎన్నికల్లో జనసేన, తెలుగుదేశం పార్టీలు భారీ మెజారిటీతో ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నామని ఆశాభావం వ్యక్తం చేశారు. వాసు సేవా సమితి వినుకొండ బ్రాంచ్ నూతన అధ్యక్షునిగా బెల్లంకొండ వెంకటలక్ష్మి ప్రసాద్ ఏకీగ్రవ ఎన్నికయ్యారు. నర్సరావుపేట చిదిరాల గురుపెద్దన్న, వినుకొండ మోటుమారి నరసింహారావు వినుకొండ వాసు సేవా సమితి నూతన అధ్యక్షునిగా బెల్లంకొండ వెంకటలక్ష్మి ప్రసాద్ ని ఎన్నిక చేశారు. ఈ సందర్భంగా నర్సరావుపేట నుండి విచ్చేసిన ప్రతినిధులు ఏకీకృత ఎన్నికని కృషి చేశారు. ఈ సందర్భంగా ఎన్నికైన వెంకటలక్ష్మి ప్రసాద్ మాట్లాడుతూ భవిష్యత్తులో వాసవి సేవా సమితి ద్వారా అనేక సేవా ధర్మ కార్యాలు నిర్వహిస్తామని, నిస్వార్థంగా ధర్మంగా అధ్యక్షుని కార్యకలాపాలు కొనసాగిస్తానని తెలిపారు. నేను నర్సరావుపేట వాసవి సేవా సమితి 2019లో జనరల్ సెక్రటరీ చేశాను. ప్రస్తుతం సిల్వర్ జూబ్లీ కమిటీకి పెద్దగా పనిచేస్తున్నాను. నేను వాసవి సేవ విద్యార్థి కమిటీకి చైర్మన్గా పనిచేస్తున్నాను. మేము ఇక్కడ వ్యవస్థాపకులైనటువంటి మోటమరి నరసింహారావు గారిని అభినందనకు వచ్చాము. ఆ కార్యక్రమం పూర్తయిన తర్వాత ఈ సందర్భంగా ఇక్కడ కూడా ఒక కమిటీ ఏర్పాటు చేయటం నాకు ఈ మేము వచ్చినప్పుడు ఈ కార్యక్రమం రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ముందుగా మన ప్రసాద్ గారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. అయితే ఒకటండి, సంస్థకి కాళ్ళు చేతులు ఏవైనా సరే ఆ కార్యకర్తలు మాత్రమే, మంచి కార్యకర్తలు ఎన్నుకొని మంచి కార్యక్రమం చేస్తే సంస్థకు పేరు వస్తుంది, అది మీకు పేరు వస్తుంది, తర్వాత రాని కూడా మీకు మార్గదర్శకం అవుతారని చెప్తారు. అతి రాష్ట్ర ఆలోచిస్తూ వారికి ప్రత్యేక ధన్యవాదాలు. జై వాసవి, జై జై వాసవి. నా పేరు ఇమ్మడిశెట్టి గోవర్ధనరావు. నర్సరావుపేట వాసవి సేవా సమితికి 2021 సంవత్సరానికి అధ్యక్షుడిగా చేశాను. ప్రస్తుతం నర్సరావుపేట వాసవి సేవా సమితి సిల్వర్ జూబ్లీ చైర్మన్గా ఉన్నాను. ఈరోజు వినుకొండ వాసవి సేవా సమితి అధ్యక్షుడిగా నియమితులైనటువంటి బెల్లంకొండ ప్రసాద్ గారికి నర్సరావుపేట వాసవి సేవా సమితి తరఫున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. వారు ఒక మంచి టీంను సెట్ చేసుకొని వారి ద్వారా వినుకొండ పట్టణంలో మంచి కార్యక్రమాలు నిర్వహించి భవిష్యత్తులో ఎన్నో కార్యక్రమాలు వీరిని చూసి మిగతా వాళ్ళు ఇన్స్పైర్ అయ్యే విధంగా వీరు కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి నర్సరావుపేట వాసవి సేవా సంస్థ తరఫున మరోసారి అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మరి ఈ అవకాశాన్ని మనకి ఇచ్చిన నర్సరావు గారిని అభినందించుకోవాలా? వారి మనసులో ఎందుకు వచ్చిందో ఈ ఆలోచన అమ్మవారే పంపించారు. మనం ఈరోజు మన వాసవి క్లబ్ సీనియర్ నాయకుడు, ఇంతకుముందు డిప్యూటీ గవర్నర్గా చేసినటువంటి మన పెద్దన్న, అలానే సేవా తత్పరుడు, సేవకు నేనుంటాను ముందుంటాను అని చెప్పి ముందుండే మంచి మనిషి, మంచి వ్యక్తి వాడు. మరి మేము ఏదన్నా కార్యక్రమం ఉందంటే అందరికన్నా ముందొచ్చి కార్యక్రమాన్ని జయప్రదంగా నడిపిస్తున్నటువంటి మంచి మంచి మనసున్న వ్యక్తి మన బెల్లంకొండ ప్రసాద్ గారికి ఈ పదవి రావడం మాకు వాసవి క్లబ్ తరఫున ఎంతో సంతోషదాయకం. ఆయన మిత్రులుగా ఆయన చేసే కార్యక్రమాల్లో మేము వెన్నంటి ఉంటామని చెప్పేసి ఈ విధంగా తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తూ వాసవి క్లబ్స్ వినుకొండ.
అంగన్వాడి సమస్యలను వెంటనే పరిష్కరించాలని సిపిఎం పార్టీ వినుకొండ పట్టణ కార్యదర్శి బొంగూరి వెంకటేశ్వరరావు రిమాండ్ చేశారు. గత 41 రోజులుగా అంగన్వాడి చేస్తున్న నిరవధిక సమ్మె సోమవారం 42 రోజు చేరుకుంది. ఈ నేపథ్యంలో జగనన్నను చెప్పుకుందాం కార్యక్రమంలో భాగంగా కోడి సంతకాలతో తాడేపల్లిలోని సీఎం చేరుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం జరగకుండా విజయవాడలో నిరాహార దీక్ష చేస్తున్న అంగన్వాడీలను స్టేషన్లకు తరలించారు. విజయవాడకు బయలుదేరిన అంగన్వాడీలను మానికబద్ధంలో అరెస్టులు చేస్తూ భయానక వాతావరణ ప్రభుత్వం సృష్టించింది. సిపిఎం పార్టీ ఆందోళన కార్యక్రమాలను రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టడం జరిగింది. పట్టణ కమిటీ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం వద్ద నిరసన తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా వెంకటేశ్వరులు మాట్లాడుతూ అంగన్వాడీల న్యాయమైన కోరికలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేరు ఈ రోజు జగనన్నకు చెప్పుకుందాం మన కార్యక్రమాన్ని ఒక కోటి సంతకాలు సేకరించుకొని ఆ సంతకాలు జగనన్నకి ఇవ్వాలని ఒక ఆలోచనతో బయలుదేరిన అంగన్వాడి టీచర్స్ని కూడా అరెస్ట్ చేసి కైకూరు నూజు వీడని అందరూ రకరకాల పోలీస్ స్టేషన్లో తీసుకెళ్లి పెట్టిన పరిస్థితి అలా మనం కనపడతా ఉంది. ఈ ప్రభుత్వం ఎవరి కోసం పనిచేస్తా ఉంది అసలు అనేది ఒకసారి మన ప్రజానికి కూడా ఆలోచించుకోవాలా? ఈ అంగన్వాడీల మీద ఖచ్చితంగా అంగన్వాడీల ద్వారా వాళ్ళ సర్వీస్ ద్వారా ఎంతమంది పిల్లలు ఎంతమంది గర్భిణీలు ఎంతమంది బాలింతలు ఇబ్బందులు పడుతున్నారు కనీసం వాళ్ళ గురించే ప్రభుత్వం ఆలోచించాల్సిన ప్రభుత్వం ప్రజల గురించి ఆలోచించడం చేత కానీ ఈ ప్రభుత్వం ఒక్కరోజు కూడా ఈ అధికారంలో ఉండాలని వీలని ఈ ప్రభుత్వం వెంటనే తీసుకోవాలని సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇలా ఈ అంగన్వాడీని నిర్బంధించి చిత్రంలో క్లాసులు చేసిన దానికి నిరసనగా సిపిఎం పార్టీ ఆందోళన చేస్తూ ఉంది. నిర్బంధానికి ఈ అంగన్వాడీలు కానీ సిపిఎం పార్టీని అదుపుబాబు ఈ సమ్మె మేము కొనసాగిస్తాము. మినికొండ మండలం కుప్పకొండ గ్రామం నందు నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయం భవనం, వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రం, వైఎస్ఆర్ హెల్త్ సెంటర్ నూతన భవనాలను వినుకొండ శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు మాట్లాడుతూ ప్రతి గ్రామంలో గ్రామ పరిపాలన విధానం తీసుకొచ్చి 130,000 మందికి పైగా యువతకు ఉద్యోగావకాశాలు కల్పించి ప్రతి సంక్షేమం గడప ముందుకు తీసుకొచ్చిన ఎలాంటి సమస్యలు అయినా మీ గ్రామంలోనే పరిష్కారం అయ్యే విధంగా చర్యలు తీసుకునేందుకు ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి ఈ గ్రామ పరిపాలన విధానం తీసుకొచ్చారని తెలిపారు. చెందిన మంద స్వామియలు కనిపించలేదని కుటుంబ సభ్యులు తెలిపారు. ఇతను ఈ నెల 8 నుంచి కనిపించలేదని తెలిపారు. తండ్రి సువాతరావు ఇతనిపై బెంగతో తల్లిదండ్రులు ఆరోపించి చెడిపోయి మంచనన్నారు. ఇతని భార్య ఇద్దరు పిల్లలు దిక్కుతోచిన పరిస్థితులు ఉన్నారని గ్రామ పెద్దలు తెలిపారు. ఇతను ఆచూకు తెలిసిన వారు 9133831287 7075004188 కు సమాచారం ఇవ్వాల్సిందిగా కోరారు. ఎస్వై న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఎస్వై న్యూస్ లో మళ్ళీ కలుద్దాం.